హలో అండి, డాక్టర్ మావా శ్రీనివాస్ అండి. సో ఈ ఒమిక్రాన్ వేరియంట్ అని అంటున్నాం కదా, దీనివలన ఈసారి థర్డ్ వేవ్ వచ్చింది అంటున్నాం. అది స్పెసిఫిక్గా తెలుసుకోవడానికి ఏమన్నా మన దగ్గర పరీక్షలు ఉన్నాయా, లేదా పరీక్ష చేయాల్సిన అవసరం ఉందా? నిజానికి అవసరం లేదు. ఈసారి కరోనా అంటే ఒమిక్రాన్ వేరియంటే. మీకు కరోనా సిమ్టమ్స్ ఉన్నట్లయితే జ్వరము, గొంతు నొప్పి, పొడి దగ్గు, తలనొప్పి ఇలాంటివి ఉన్నట్లయితే అది కరోనా కింద, ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ కరోనా కిందనే లెక్క. ఇప్పుడు అది ఒమిక్రాన్ తెలియాల్సిన అవసరం ఉందా అంటే అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు తెలియాల్సిన పరిస్థితి వస్తే, మనం ల్యాబ్లో చేసుకునే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్లో కొంతమంది మాత్రమే దాని జీన్స్, అంటే ఆ వైరస్లో ఉన్నటువంటి జీన్స్ని మెన్షన్ చేస్తున్నారు. చాలా ల్యాబ్ రిపోర్ట్స్ నెగిటివ్ లేదా పాజిటివ్ని ఇస్తున్నారు తప్ప ఈ వైరస్ యొక్క కాంపనెంట్స్ మెన్షన్ చేయడం లేదు. సో కొన్ని ల్యాబ్స్ ఏం చేస్తున్నాయంటే ఎస్ జీన్, ఈ జీన్, ఆర్డిఆర్పి జీన్ ఇట్లాంటి కొన్ని విస్తున్నారన్నమాట. ఇవి ఏమిటి బేసికలీ? ఇప్పుడు మీరు కరోనా విస్తృతంగా లాస్ట్ 2 ఏళ్ళు చూసినట్లయితే ఆ వైరస్ బొమ్మ అనే చోట్ల మీకు బాగా అడ్వర్టైజ్ చేయడం జరుగుతుంది. ఏమిటి, ఒక బంతిలాగా ఉంటుంది వైరస్, ఆ బంతి మీద కొన్ని ముళ్ళులాగా ఉంటాయి, బంతి అంతా కూడా. ఆ ముళ్ళు పేరు స్పైక్స్ అంటారు. సో ఇది స్పైక్లో ఉన్నటువంటి జీన్ ఎస్ జీన్, ఈ బంతి కవర్ మీద ఉంటుంది, ఎన్వలప్ అంటారు. సో ఎన్వలప్ నుంచి వచ్చినది ఈ జీన్, ఈ వైరస్ లోపల ఉండేటటువంటి జీన్ పేరు ఆర్డిఆర్పి జీన్. సో ఈ వైరస్లో ఏ కాంపనెంట్ని డిటెక్ట్ చేస్తుంది అంటే అంత సెన్సిటివ్ అయినటువంటి టెస్ట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్. సో దాంట్లో ఎస్ జీన్ ఉంటుందా, ఈ జీన్ ఉంటుందా, ఆర్డిఆర్పి జీన్ ఉంటుందా, ఏది డిటెక్ట్ చేసింది అని కొన్ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ వైరస్ డెల్టా వేరియంట్కి, ఒమిక్రాన్ వేరియంట్కి తేడా ఏమిటంటే, నిజం చెప్పాలంటే ఒక పాత డెల్టా సెకండ్ వేవ్లో ఉన్నటువంటి డెల్టా వైరస్కి ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో 50 సార్లు అది తను తాను రూపాంతరం చెందుకుంది. అంత రూపాంతరం చేస్తే మనిషి మారిపోతాడు కదా. సో తెలుగు ఒక నానుడు ఉంది, 7 అడుగులు నడిస్తే వాళ్ళు వీడు వస్తారు. 50 అడుగులు నడిస్తే ఇంకా వాళ్ళు వీరు కాకుండా వేరే వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ వైరస్ అలా జరిగింది. సో ఈ వైరస్ 50 సార్లు జెనెటిక్ మ్యూటేషన్ జరిగినా కూడా దానిలో 32 మ్యూటేషన్స్ ఆ స్పైక్లో మాత్రమే ఉన్నాయి. ఎందువల్ల అంటే వైరస్ ఈజ్ ఏ ఇంటెలిజెంట్ థింగ్, దానికి తను తాను బతికించుకోవడానికి ఏం చేయాలో దానికి బాగా తెలుసు. ఏం చేసింది, ఆ స్పైక్తో పోయి మన ఊపిరితిత్తులో ఉన్నటువంటి సెల్స్కి అది అంటుకుంటుంది అది. సో అది ముఖ్యం అని తెలుసుకుంది. ఆ స్పైక్ ప్రోటీన్ మీదే మనం ఇచ్చేటటువంటివి వ్యాక్సిన్స్, మందులు ఇవన్నీ కూడా స్పైక్ ప్రోటీన్ని మనం టార్గెట్ చేసుకుని ఇచ్చాం. సో అదేం చేసింది, ఆ స్పైక్ ప్రోటీన్నే మార్చుకుని తిరిగి వచ్చింది ఇప్పుడు. సో స్పైక్ ప్రోటీన్ కనిపించకపోతే అది ఒమిక్రాన్, ఎస్ జీన్ డిలీషన్ అంటారు. సో స్పైక్ ప్రోటీన్ కనుక వచ్చిందంటే కనిపించకపోతే టెస్ట్లో తెలియకపోతే, ఎందుకంటే పూర్తి కొత్తది కదా, టెస్ట్ పాతది, వైరస్ కొత్తది. సో ఈ పాత టెస్ట్ కొత్త వైరస్ని డిటెక్ట్ చేయట్లేదు, కొత్త కాంపోనెంట్ ఆఫ్ వైరస్ ఎస్ జీన్ డిటెక్ట్ చేయట్లేదు, దాన్ని ఎస్ జీన్ డిలీషన్ అంటారు. ఈ ఎస్ జీన్ డిలీషన్ అన్ని టెస్ట్లు ఇవ్వడం లేదు. మీరు మామూలుగా చేసే కమర్షియల్లీ అవైలబుల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఎస్ జీన్ డిలీషన్ టెస్ట్లు కావు. అవి కొన్ని స్పెసిఫిక్గా ఎస్ జీన్ కిట్ అంటారు, అవి మాత్రం హైదరాబాద్లోనే కొన్ని చోట్ల కొన్ని స్పెసిఫైడ్ స్పెషలిస్ట్ ల్యాబ్స్లో ఉన్నాయి, అవి కొన్ని హాస్పిటల్స్లో కూడా ఉన్నాయి. అక్కడ మీరు ఎస్ జీన్ డిలీషన్ కిట్ అని స్పెసిఫిక్గా అడిగితే తప్ప చేయరు. రొటీన్ కొట్టుడు కొట్టితే అది తెలియదు. సో రొటీన్ కొట్టుడులో మనకి ఎస్ జీన్ తెలియదు అని ఆ టెస్ట్ డిటెక్ట్ చేయలేదు. ఎస్ జీన్ డిలీషన్ కిట్లో చేసి ఎస్ జీన్ కనపడకపోతే అది ఒమిక్రాన్ అని ఖచ్చితంగా చెప్పచ్చు, లేదా అది కోవిడ్ అంతే, అంత తప్ప మనం చెప్పలేము. ఇది అవసరమా అంటే ఇది అంత అవసరం లేదు. ఎందువల్లంటే ఈ ఒమిక్రాన్ ఎంత ఫాస్ట్గా పాకుతుందో, ఈ పాపులేషన్ అంతరికీ ఆల్మోస్ట్ అందరం కూడా పాజిటివే, మీకు జ్వరం వచ్చిన రాకపోయినా ఒమిక్రాన్ వచ్చి ఉంటుంది మీకు బేసికలీ. సో ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. తెలుసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉన్నట్లయితే ఎస్ జీన్ డిలీషన్ టెస్ట్ మీరు చేయించుకోవచ్చు. సో దిస్ ఇస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హై, దిస్ ఇస్ తమన్. హై, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హై, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హై, ఐ యామ్ కశిష్ బోరా. హై, నేను మీ శ్రీ విష్ణు. హై, దిస్ ఇస్ ఆదిత్య. హై, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.